महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరతే వాణీ జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2024 సంవత్సరంలో ధన సంబంధించినటువంటి విషయంలో ఏ ఏ లగ్నాల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ నక్షత్రాల వారికి ఎటువంటి పరిహారము మంత్రము సాధన జాగ్రత్త చేసుకుంటే ఏ రకంగా వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చాలామంది నన్ను అడగడం జరిగింది। ఎందుకంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఏమంటే అన్నిటికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కదండి మెయిన్ కారణము, కాబట్టి మీరు 2024 సంవత్సరంలో ఈ యొక్క మా రాశి వారికి ఏం చేసుకుంటే మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడము, ఏ పూజ చేసుకుంటే ఏ మంత్రం చేసుకుంటే ఏ జాగ్రత్త పడతాయి అనేటువంటిది అడగడం జరిగినందుకు మనం ఈ వీడియో చేయబోతున్నాం। అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మొట్టమొదటిగా మీరు లగ్నరీత్యా చూసుకోండి, లగ్నం నుంచే ప్రధానంగా తీసుకోండి। లగ్నం తెలియదండి, మా వాళ్ళు సమయం రాయలేదు, కాకపోతే రాశి మాత్రమే తెలుసు అంటారా, సెకండ్ ఆప్షన్ రాశిలోకి వెళ్ళండి। రాశి లేదా కొంతమంది నక్షత్రం తెలిసి ఉంటుంది, నక్షత్రం తెలిస్తే రాశి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి, కాకపోతే పాదం కనుక తెలియకపోతే ఒక్కొక్కసారి పాదం మారినప్పుడు ఉదాహరణకి కృత్తిక నక్షత్రం అంటారు, కొంతమందికి పాదం తెలియదు, ఒకటో పాదమో రెండో పాదమో తెలియదండి అంటారు, అలాంటప్పుడు ఒకటో పాదం అయితే మేషరాశి రెండో పాదం అయితే వృషభ రాశిలోకి వెళ్తుంది, 2, 3, 4 పాదాలు అయితే ఆ రకంగా లగ్నమైతే లగ్నము రాశి తెలిస్తే రాశి కేవలం నక్షత్రం తెలిస్తే నక్షత్ర పరంగా వెళ్ళవచ్చు। అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్గా ఈ సంవత్సరం ఉండే గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఒకటి, జనరల్గా మీ లగ్నానికి స్థిరంగా ఉండేటువంటి రాశుల్ని బేస్ చేసుకొని ఒకటి, దేవతా శక్తుల్లో ఉండేటువంటి దేవత ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది, అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ధనాన్ని ఇచ్చేటువంటి శక్తి అగ్నికి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో। అగ్ని అంటే ఏమీ లేదు, మనలో ఉండేటువంటి ఉత్సాహం, ఉత్సాహం ఉంటే ఆటోమేటిక్గా మనం 4 పనులు చక్కగా చేయగలుగుతాం, డబ్బులు వస్తాయి। అలా దేవతా శక్తిని ఆధారం చేసుకొని స్థిరంగా ఉండే రాశిని ఆధారం చేసుకొని సహజంగా అక్కడ ఉండేటువంటి దాని కారకత్వాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటి అంశాలు, ఇది కేవలం జనరల్ అంశం, ఇది బాగా అర్థం చేసుకోండి। మీ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్స్లో కొన్ని మార్పులు వస్తాయి, మళ్ళీ అది మీ పర్సనల్ చార్ట్ చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి। అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ ధన ధాన్య అభివృద్ధి కలగాలనేటువంటి ఆ యొక్క సంకల్పంతో ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం। 2024 సంవత్సరంలో ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ అవ్వాలంటే వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాల వారు ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా నక్షత్రాలు ఇందులో ఉండేటువంటి విశాఖ 4 పాదము, అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారు ఉంటారు, విశాఖ వారు దత్తాత్రేయుణ్ణి, అనురాధ నక్షత్రం వారు ఇక్కడ కాళికా అమ్మవారిని, మరియు జ్యేష్ఠ నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని వినాలి। ఇక లేదండి నాకు లగ్నం తెలుసండి అంటారా, మీకు లగ్నం తెలుసు అనుకుంటే కనుక మిమ్మల్ని మీ జాతక చక్రంలో ధనస్థానాన్ని ఏ గ్రహాలు రూల్ చేస్తున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రూల్ చేసేటువంటి గ్రహాలు రాహుకేతువులు అవుతారు ఈ సంవత్సరం, అంటే రాహువు రూల్ చేస్తుంటాడు కేతువు రూల్ చేస్తుంటాడు, అందుకని మీరు రాహుకేతువులకి అంటే రాహుకాలంలో రాహుదీపము గులిక కాలంలో కేతువుకి దీపం పెట్టండి। దీని ద్వారా చాలామంది అంటుంటారు చూసారు ఏమండి నాకు మొత్తం స్ట్రక్ అయిపోయినట్టుగా ఉందండి, ఎందుకంటే 4 స్థానంలో శని భగవాన్ ఉన్నాడుగా, అంటే ఏమిటి ఒక గృహం ప్రారంభిస్తాం స్ట్రక్ అయిపోతుంది, ఒక వాహన సంబంధంగా ఏదైనా అనుకుంటాం స్ట్రక్ అవుతుంది, విద్యా సంబంధం అనుకుంటాం స్ట్రక్ అవుతుంది, మానసికంగా స్ట్రక్ అయిపోండి పోతాం। ఈ స్ట్రక్కింగ్ అనేటువంటిది ఒక మాయా, ఎందుకు అంటే రాహుకేతువులు ఛాయాగ్రహములు, ఛాయ మాయను క్రియేట్ చేస్తూ ఉంటుంది, కాబట్టి మీరు దుర్గని గణపతిని తలుచుకుంటూ నవగ్రహాల్లో రాహుకేతువులతో పాటు మీరు కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, చక్కగా వాటిని శుభ్రపరిచి ఒక 3 వాటికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో మీకు దుర్గా
లేదా అమ్మవారి ఆలయం ఉన్నా గణపతి ప్రతిమ ఉన్నా వాటి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని మీరు గనక ఈ నెలలో ఈ సంవత్సరంలో ప్రధానంగా మీరు షేర్ మార్కెట్, కన్స్ట్రక్షన్, పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యలకు సంబంధించిన విషయాల్లో బిజినెస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో విద్యా సంబంధించిన సహజంగా ఏంటంటే 2వ స్థానాధిపతి గురువు అవుతాడు కాబట్టి విద్యామూలక ధనయోగాలు ఉంటాయి చాలా మటుకు వృశ్చికం వారికి. కాకపోతే ఇక్కడ విద్యా సంబంధించినటువంటి సంస్థలు స్థాపించేటువంటి అంశాల్లోని, తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని అనవసరంగా ఈ పని చేయడం ద్వారా నాకు అపకీర్తి వస్తుందేమో అనుకునేటువంటి సందేహించేటువంటి విషయాల జోలికి వెళ్ళకండి దయచేసి. అలా గనక మీరు వెళ్ళినట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఈ దేవత ఆరాధన చేయండి. దీంతోపాటు నిత్యము కూడా మైండ్లో ఓం చండీ, ఓం దేవి చండీ దేవి చండీ దేవతాయై నమః, ఓం దేవి చండీ దేవతాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామస్మరణ చెయ్యండి. దీంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర సేవితాయై నమః చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నము తెలియదు, వాళ్ళ నక్షత్రము తెలియదు, వాళ్ళ రాశి తెలియదు, ఏమి తెలియదు, మా వాళ్ళు రాయలేదండి, ఒకవేళ రాసినా మిస్ అయిపోయిందండి, నాకు తెలియదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసిన ఒక విషయం చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాంటి సమయంలో శాసనంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు అంటే ఏమీ తెలియదండి, నాకు పడుతున్న కష్టానికి సరైన సమయంలో నాకు డబ్బు అందటం లేదు అన్నప్పుడు శాస్త్రం చెప్పినటువంటిది ముఖ్యంగా 3 విధానాలు. ఇంకా చాలా చెప్పారు కానీ ముఖ్యమైనటువంటి 3 చెప్తాను. 1, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు నిద్ర లేస్తూ లేస్తూనే గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మీద గణపతిని, స్కందుడిని, అమ్మవారిని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, పెట్టుకొని ఒక్కసారి గణపతిని చూడండి, తర్వాత స్కందుడిని చూడండి. ఎందుకు అంటే స్కందుడు ముఖ్యంగా చూసిన మాత్రేన అంటే తన దర్శన మాత్రేన మనకి యోగం ఇస్తుందట స్కందుని యొక్క దర్శనం. అదేవిధంగా అమ్మవారిని ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్పినటువంటి ఏంటంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే వీరి దర్శనము, నిద్రపోయే సమయంలో శివుణ్ణి స్మరించుకుంటూ ఉంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని దర్శించుకుంటే ఆ నామం చేసుకుంటూ ఉంటే ఉదయం వరకు చేసిన ఫలితం వస్తుందని, నిద్ర లేచిన వెంటనే వీరి దర్శనం ద్వారా రాత్రి వరకు జపం చేసిన ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు. అంటే మీకేంటి 24 గంటలు దేవతా అనుగ్రహంతో ఉంటున్నారు మీరు దీనివల్ల, రైట్. ఇక అది చేసిన తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టం ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా షార్ట్కట్లో చెప్తాను, జస్ట్ ఒక 1 మినిట్లో ఆ యొక్క గజేంద్రుడు తన అందరి భార్యలతో అడవిలో సంచరిస్తుండగా కొన్ని వేల మంది భార్యలు త్రికూట పర్వతం అంటారు, ఈ ఈ లెవెల్లో ఇక్కడ ఈ భూమి మీద జరిగింది కదా త్రికూట పర్వతంలో జరిగిన ఘట్టంగా చెప్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా తనకు దాహం వేస్తుంది, దాహం చూడగానే అక్కడ ఒక సెలయేరు ఉంటుంది, చక్కగా అక్కడికి వెళ్ళింది ఆ యొక్క భార్యలతో. ఆ గజేంద్రుడు వెళ్ళాడు, వెళ్ళి అక్కడ కాసేపు నీరు తాగా అక్కడ మొత్తం చిందర వందర ఆడేసరికి అక్కడ ఉండేటువంటి మొసలి కదిలి వచ్చి తన కాలును పట్టుకుంది. దానికి శక్తి ఉన్నంతసేపు యుద్ధం చేయగలిగింది, దాని తర్వాత శక్తిని నశించి ఆ యొక్క మూలము ఎవరు అని చెప్పి తను ప్రార్థించి ఆ యొక్క మూలం అంటే ఈ జగత్తుకు మొత్తం మూలం ఎవరు అనేటువంటిది ప్రార్థించినప్పుడు ఆ మహావిష్ణువు కదిలి రావడం, సిరికించెప్పడు శంఖ చక్ర గదము అని మనకు అంటూ ఉంటారు ఆకాశం నుంచి వచ్చినట్టు. కానీ మూలంలో అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినప్పుడు అక్కడికక్కడే అలా ఆవిర్భవించాడట, ఎందుకంటే హిందూ గడాలు అందులేయడం సందేహం మూలదు అంటాడు, అంటే ఆయన అంతటా ఉన్నాడు కదా, అందుకని అక్కడికక్కడ అలా ఆవిర్భవించాడట. ఆవిర్భవించి ఆ యొక్క ముసలి శిరస్సును ఖండించాడు, ఆ యొక్క ఏనుగుకి అంటే గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చాడు. అంటే ఏమిటి ఇక్కడ ఆ ఘట్టం ఎప్పుడైతే చదువుకుంటామో మనందరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ గజేంద్రుడు లాగే ఉంటుంది. ఏముండే ఒక అప్పులవాడు నన్ను పట్టేసుకొని ఇబ్బంది పెడుతున్నాడు, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య మొసల్లా ఉంది. ఆ గజేంద్ర మోక్షం ఎవరైతే చదువుకుంటారో, మననం చేసుకుంటారో మనసులో, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని జస్ట్ అలా ఇమాజినేషన్ చేసుకోండి, చేసుకుంటే మిమ్మల్ని పట్టి పీడుస్తున్నటువంటి మొసలి ఏదైతే ఉందో అంటే క్రెడిట్ కార్డు, అప్పులు, శత్రువులు, రుణాలు, రోగాలు, రోగం కూడా ఒక మొసలి, రుణ రోగ శత్రు సంబంధించినటువంటిది ఆ యొక్క విష్ణు చక్రంతో పోయినట్టుగా క్లియర్ అవుతుంది. ఇది చేయండి మెయిన్గా. ఇక మీరు ఏ పని చేస్తున్నా
స్వామివారికి సమర్పిస్తూ చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ సూర్యభగవానుల్లో అగ్ని ఉంటుంది, అమ్మవారు ఉంటారు. ముఖ్యంగా సూర్యభగవానుల్లో మనకి కూష్మాండదేవి ఉంటుందని చెప్తూ ఉంటారు. కూష్మాండదేవి వల్ల ఏమి జరుగుతుంది, ఆరోగ్యం, ఆరోగ్యమే ఒక లక్ష్మి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు హోమాలకు అటెండ్ అవ్వండి. హోమంకి ఎంత అటెండ్ అవుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మీకు అంత ధనయోగం కలుగుతుంది. ఎందుకు అంటే అగ్నిభాగం అగ్ని ధనాన్ని ఇస్తుందని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా ఇంట్లో ఆగ్నేయ భాగం కూడా పాడవకుండా చూసుకోండి. వీలైతే ఒక గ్రీన్ కలర్ బల్బ్ ఆగ్నేయంలో పెట్టండి, ఉత్తరం వైపు వైట్ కలర్ వేసి ఉంచండి. దీనివల్ల ఏమవుతుందంటే కుబేర స్థానము అగ్నిస్థానము బలపడతాయి. కుబేర అగ్ని స్థానాలు బలపడితే మీరు పడుతున్న ఇబ్బంది మొత్తం తొలగిపోతుంది. కాబట్టి ఇవి చేస్తారని చెప్పి భావిస్తూ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ లేదనుకునేటువంటి వారు లలితా సహస్రనామాలను ఉదయం సాయంత్రం చేస్తూ అందులో ప్రధానంగా మీకు ధన సంబంధించిన వాటి కోసం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామస్మరణ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉత్సాహం పెరుగుతుంది, చేయగలిగే పని చేయగలుగుతారు, కష్టపడగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కష్టపడగలం, లేకపోతే కష్టపడలేము కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రకంగా చేసుకొని మీరు అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.